హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే, మన ఛానల్లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది అనమాట, ఇది వచ్చేసి మనకి క్యూఎన్ ఎపిసోడ్. రీసెంట్గా నేను మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి పెట్టాను అనమాట. సో ఆ పోస్ట్ కింద చాలామంది చాలా డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నేను ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ అయితే ఆన్సర్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అయితే అవుతాయి గైస్. ఓకేనా? సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, డి శివ కార్తిక్ రెడ్డి 5810 ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో మనం చోర్ బజార్ నుండి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ బై చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ ఫ్రమ్ పోలీస్? సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు జెన్యున్ మొబైల్స్ అమ్ముతారా లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి తీసుకుని వచ్చిన మొబైల్స్ అమ్ముతారా ఏంటి అనేది మనకు తెలియదు కదా. బట్ చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయని చెప్పేసి చాలామంది అయితే పర్చేస్ చేస్తారనమాట. బట్ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అది 50-50% అనమాట. ఒకవేళ మీరు పర్చేస్ చేసిన మొబైల్ కనుక వేరే వాళ్ళ దగ్గర కొట్టేసి తీసుకొచ్చి మీకు అమ్మిందైతే మిమ్మల్ని పోలీసులు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొబైల్ అనేది పోగొట్టుకున్న పర్సన్ కొంతమంది కంప్లైంట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. బట్ వాళ్ళు కనుక కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఎప్పుడైనా సరే పోలీసు వాళ్ళు అయితే మీ దగ్గరికి రావచ్చు లేదా మీకు కాల్ చేయవచ్చు అనమాట మీ నియర్ బై పోలీస్ స్టేషన్ నుంచి. సో రిస్క్ అయితే ఉంటుంది కొంచెం వరకు, కొంతవరకు రిస్క్ ఉంటుంది, కొంతవరకు ఉండదు. అది మీరు తీసుకునే మొబైల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆలోచించుకొని డిసిషన్ అయితే తీసుకోండి, ఆ మొబైల్ తీసుకోవాలా లేదా అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, అంజనేయులు 3763. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, అన్న ఎథికల్ హ్యాకింగ్ మీద స్టెప్ బై స్టెప్ క్లాసెస్ చెప్పు అన్న అని చెప్పేసి. సో నేను కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేము అనమాట, ఎందుకంటే స్ట్రైక్స్ పడతాయి. సో మీకు రికార్డెడ్ కోర్స్ కావాలనుకుంటే మన ఐయాక్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో ఉంటుంది. సో అందులో మన ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే ఉంటుంది అనమాట. సో బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ అయితే చెక్అవుట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పర్చేజ్ చేసి నేర్చుకోండి. లేదు మీకు ఒకవేళ లైవ్ ట్రైనింగ్ కావాలి ఎథికల్ హ్యాకింగ్ అనుకుంటే, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. సో అక్కడి నుంచి నాకు ఇన్స్టాల్ అయితే కాంటాక్ట్ చేయండి. మనం మన శివరామ్ టెక్ ఛానల్ తరపు నుంచి పర్సనల్ ట్రైనింగ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో మీరైతే ఒకసారి యాప్ చెక్అవుట్ చేయండి ఐహ్యాక్ అకాడమీ, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, మనం మాట్లాడదాం అక్కడ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మోహన్ సాయి కోలా, ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో కాలినెక్స్ మొబైల్ ఇన్స్టాల్ చేశాను బట్ వన్ ప్రాబ్లం వస్తుంది, కనెక్ట్ బటన్ నాకు రాలేదు. సో నాకు ఓపెన్ అవ్వట్లేదు కాలినెక్స్, సేమ్ ప్రాబ్లం మా ఫ్రెండ్ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే ఇతను కాలినెక్స్ని మొబైల్ అయితే ఇన్స్టాల్ చేశాడు అనమాట, బట్ అతనికి అది కనెక్ట్ బటన్ ఏదో రావట్లేదు, కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, కాలీ లైనెక్స్ అనేది మొబైల్లో ఇంతకుముందు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయిందనమాట. బట్ ప్రజెంట్ అయితే కొన్ని మోడల్స్లో అయితే కాలీ లైనెక్స్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వట్లేదు, ప్రాపర్గా రన్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ మీ మొబైల్లో సక్సెస్ఫుల్గా కాలీ లైనెక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నా కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందులో ఉన్న అన్ని టూల్స్ని అయితే రన్ చేయలేరు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక పీసీ లెవెల్లో మీరు అయితే దాన్ని యూస్ చేయలేరు అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు కాలీ లైనెక్స్ యూస్ చేయాలంటే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్, సో ఈ రెండింటిలోనే మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? మీరు మొబైల్లో కాలీ లైనెక్స్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన మీరు కాలీ లైనెక్స్ని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే యూస్ చేయలేరు. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నరేష్ CH-H9N. సో ఇది వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, అన్న టర్మెక్స్ యాప్లో ఎన్జీరోక్ని ఇన్స్టాల్ చేస్తే ఓకే ఇట్స్ వర్కింగ్, బట్ వన్ ప్రాబ్లం ఫేసింగ్ టీసీపీని నేను యూస్ చేయలేకపోతున్నాను. సో జనరల్గా ఏంటంటే, ఎన్జీరోక్ వాళ్ళు అయితే కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఏంటంటే మనం ఎన్జీరోక్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేసుకున్న తర్వాత టీసీపీ పోర్ట్స్ని అయితే డైరెక్ట్గా రన్ చేయలేము. ఎప్పుడు రన్ చేయగలుగుతామంటే, మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు ఎన్జీరోక్ ఆఫీషియల్ వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి సెటింగ్స్లోకి వెళ్తే అక్కడ వెరిఫికేషన్ దగ్గర డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది అనమాట. సో మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు టీసీపీ పోర్ట్స్ని అయితే రన్ చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ మీరు కార్డు డీటెయిల్స్ ఇచ్చినంత మాత్రాన మీ అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు, అది జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. ఓకేనా? సో మీరు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన అంత మాత్రాన మనీ కట్ అవుతాయి అని చెప్పేసి మీరైతే ఏమనుకోకండి, ఆటోపే అట్లాంటివి అయితే ఏముండో. జస్ట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళైతే మన కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో మీరు మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత టీసీపీ పోర్ట్స్ రన్ చేయని మీకు సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి గైస్. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ప్రాంక్ బాయ్ నెల్లూరు 8244, ఇతను వచ్చేసి ఏమడుతున్నారంటే, బ్రో సైబర్ సెక్యూరిటీ మీద ఫ్రెషర్గా జాబ్ ఎలా కొట్టాలి చెప్పు, ఎవరు చూసినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీరు పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే ట్రై చేయొద్దు అనమాట సైబర్ సెక్యూరిటీ జాబ్స్ని. పెద్ద పెద్ద కంపెనీస్లో ట్రై చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు 5 ఇయర్స్, 7 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. బట్ మీరేం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
స్టార్టప్స్లో అయితే మీరైతే ట్రై చేయాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏమేమి స్టార్టప్స్ ఉన్నాయి ఏంటనే రీసెర్చ్ చేయండి. సో ఆ స్టార్టప్స్ని అయితే ఫాలో అవుతూ, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్, వాళ్ళ వెబ్సైట్స్ని ఫాలో అవుతూ, ఎప్పుడు ఓపెనింగ్స్ వేస్తున్నారు ఏంటి అనేది చూసి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మీరు ట్రై చేయాల్సింది సాక్లో అయితే ట్రై చేయాలి. సో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎంట్రీ పాయింట్, ఎంట్రీ జాబ్ ఏదైనా ఉంది అంటే అది సాక్ అన్నమాట. సో అందరూ సాక్ నుంచి ఎంటర్ అవుతారు. వన్స్ మీరు సాక్లోకి ఎంటర్ అయ్యి సాక్లో 1-2 ఇయర్స్ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి మీరు రెడ్ టీమింగ్కి, బ్లూ టీమింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంతేగాని స్టార్టింగ్లోనే మీరు విఐపిటీ అని చెప్పి రెడ్ టీమింగ్ అని, బ్లూ టీమింగ్ అని, సో అవన్నీ అప్లై చేస్తే మీకు అంత ఈజీ అయితే కాదనమాట రావటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాక్ రోల్కి ట్రై చేయండి, అది కూడా స్టార్టప్స్లో ట్రై చేయండి. సో వన్స్ సాక్లో జాయిన్ అయిన తర్వాత మీరు సైబర్ సెక్యూరిటీలో వేరే రోల్స్ని అయితే ట్రై చేస్తూ ఉండండి. అండ్ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, పెద్ద పెద్ద కంపెనీస్ని అయితే టార్గెట్ చేయకండి, ఓన్లీ స్టార్టప్స్లోనే మీరు అయితే ట్రై చేయండి. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జి గజేంద్ర 1705, సో ఇతను వచ్చేసి ఏమడుతున్నారంటే, బ్రదర్ ప్లీజ్ టెల్ మీ స్టెప్ బై స్టెప్ హౌ టు బికమ్ హ్యాకర్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో యాక్చువల్లీ మన ఛానల్లో కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అయితే ఒక వీడియో ఉంటుందన్నమాట, ఆ వీడియో తమిళ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఇలాగే పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ హ్యామ్ ఐ 178, సో ఇతను వచ్చేసి ఏమడుతున్నారంటే హౌ టు హ్యాక్ స్ట్రీట్ లైట్ అండ్ సెన్సార్ లైట్ స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి, ఒకటి వచ్చేసి టెక్నాలజీ బేస్డ్ ఉంటాయి, ఒకటి వచ్చేసి నార్మల్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఈ టెక్నాలజీ బేస్డ్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, సో వీటిని అయితే మనం హ్యాక్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉందన్నమాట, అది కూడా 3 ways. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి రిమోట్ యాక్సెస్. అంటే మనకి ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ స్ట్రీట్ లైట్ ఎలా ఉంటుంది అంటే ఒక నెట్వర్క్ అది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ నెట్వర్క్ని స్కాన్ చేసి ఆ నెట్వర్క్లో మనం లూపోల్స్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే, ఒకవేళ ఆ నెట్వర్క్లో లూపోల్స్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం ఎక్స్ప్లాయిడ్ చేసేసి వాటిని మనం స్ట్రీట్ లైట్స్ని రిమోట్గా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అంటే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, వాటి యొక్క బ్రైట్నెస్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా రిమోట్గా అయితే యాక్సెస్ చేయొచ్చు, ఇది ఒక వే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫర్మ్వేర్ ఎక్స్ప్లాయిటేషన్. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫర్మ్వేర్ అంటే ఏంటో తెలియాలి. ఫర్మ్వేర్ అంటే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది అనమాట. ఇప్పుడు మనకి కంప్యూటర్లో, ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఈ ఫర్మ్వేర్ అనేది అలా పనిచేస్తుంది అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ లాగా. సో ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్ని కంట్రోల్ చేయడం కోసం ఒక యాప్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ అనేది. సో ఆ సాఫ్ట్వేర్ ఏ ఫర్మ్వేర్లో రన్ అవుతుందో చూసుకొని, సో ఆ ఫర్మ్వేర్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నట్టయితే, సో ఆ ఫర్మ్వేర్ని మనం ఎక్స్ప్లాయిడ్ చేసేసి దాని ద్వారా మళ్ళీ స్ట్రీట్ లైట్ని మనం అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది సెకండ్ వే. అండ్ థర్డ్ వే ఏంటి అంటే సప్లై చైన్ అటాక్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఒక టెక్నాలజీ బేస్డ్ స్ట్రీట్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆ స్టెప్స్లో ఏవైనా మిస్టేక్స్ చేసినట్టయితే మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు ఆ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళల్లోనే ఒక పర్సన్ ఎవరైనా సరే మధ్యలో ఒక మాల్వేర్ని కానీ, ఒక వైరస్ని కానీ, అండ్ దేన్నైనా ఒక మిలిషియస్ సాఫ్ట్వేర్ని అందులో ఇంజెక్ట్ చేసేసి దాన్ని సెటప్ చేసినట్టయితే, సో దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి సప్లై చైన్ అటాక్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లోనే మధ్యలో ఆల్రెడీ ఎవరైనా సరే ఒక మాల్వేర్ని కానీ, ఒక ఏదైనా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ గెయిన్ చేసేందుకు ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, మిలిషియస్ వైరస్ కానీ పెట్టి దాని తర్వాత యాక్సెస్ చేస్తుంటారు అనమాట. సో ఇలా మనకి సప్లై చైన్ అటాక్స్ అని వర్క్ అవుతుంటాయి. సో ఈ 3 ways యూస్ చేసి మనం స్ట్రీట్ లైట్స్ని అండ్ అలాగే సెన్సార్ బేస్డ్ లైట్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు గైస్. ఏదైనా సరే మనకు అక్కడ వల్నరబిలిటీ అనేది ఉండాలి, ఉంటేనే మనం ఆపరేట్ చేయగలుగుతాం. సో ఆల్మోస్ట్ మీకు అయితే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జై శ్రీరామ్ 333, సో ఇతను వచ్చేసి ఏమడుతారు అంటే, బ్రో ఐ హ్యావ్ ఏ డౌట్, మీరు కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? సో మేము ప్రొవైడ్ చేసే కోర్సులో అయాక్ అకాడమీలో ఎథికల్ హ్యాకింగ్ ప్లస్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, అది కూడా బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు బిగినర్ అయి ఉంటే మీకు ఆ కోర్స్ అనేది బెస్ట్, ఎందుకంటే మీరు ఫ్రమ్ 0 నుంచి, స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవచ్చు. సో అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి అసలు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో చాలా రోల్స్ ఉంటాయి. మనకి సాక్ ఉంటుంది, పెనిట్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, అంటే విఐపిటీ ఉంటుంది, అండ్ ఫారెన్సిక్ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఏ రోల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు పెనిట్రేషన్ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఆల్రెడీ ఆ కోర్సులో మీకు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ కవర్ అవుతుంది, అండ్ మీ ఓన్గా మీరు ఆండ్రాయిడ్ పెన్ టెస్టింగ్ కానీ, ఐఓఎస్ పెన్ టెస్టింగ్ కానీ, ఏపీఐ పెన్ టెస్టింగ్, సో ఇవి కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవి నేర్చుకున్న తర్వాత మీరు జాబ్ చేయాలి అనుకుంటే మీకు ఏం సర్టిఫికేషన్ కావాలి? సో ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీలో మనం ఏ సర్టిఫికేషన్ అయినా ఈసీ కౌన్సిల్ నుంచి తీసుకుంటేనే మనకు అది వాల్యుబుల్, ఇంటర్వ్యూలో కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇప్పుడు చాలామంది ఈసీ కౌన్సిల్ నుంచి సిఎహెచ్ తీసుకుంటారు అండ్ ఈజేపీటీ తీసుకుంటారు, అంటే పెనిట్రేషన్ టెస్టింగ్కి రిలేటెడ్. సో అలా మీరు ఒక సర్టిఫికేషన్ ఏదైనా ఒకటి చేసుకుంటే బెటర్. సో ఎందుకంటే మనకి మంచి వాల్యూ యాడ్ అవుతుంది అనమాట మన రెజ్యూమ్కి. ఓకేనా? సో మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత పర్టికులర్గా
మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ అయ్యి దానికి రిలేటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, దానికి రిలేటెడ్ ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే అవి చేసుకొని, అండ్ మీరు డిగ్రీ ఆర్ బీటెక్ అయితే చేస్తుంటారు కదా, సో ఆ సర్టిఫికేషన్స్, సో ఇవన్నీ యూస్ చేసి మీరు జాబ్స్ అయితే అప్లై చేసి ట్రై చేయవచ్చు అనమాట. ఓకేనా? బట్ మా కోర్స్ ఒకటి నేర్చుకోవడం వల్ల మీరు జాబ్ చేస్తారని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే మనకి సర్టిఫికేషన్స్ కూడా అయితే చాలా ఇంపార్టెంట్, అది కూడా ఈసీ కౌన్సిల్ నుంచి. అండ్ అలాగే మీరు ఏ రోల్కి వెళ్ళాలనుకుంటారో ఆ రోల్ నాలెడ్జ్ కూడా మీకైతే ఉండాలి, సో అప్పుడైతేనే మీరు జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పండు చక్రం, సో ఇతను వచ్చేసి ఏమంటారు అంటే, బ్రో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్తో బ్యాంకింగ్ లాంటి సెన్సిటివ్ డేటా తెలుసుకోవచ్చా ప్లీజ్, క్వశ్చన్ పిక్ చేయి ప్లీజ్. సో జనరల్గా ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్తో బ్యాంకింగ్ రిలేటెడ్ మనం అయితే ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోలేమన్నమాట. సో అదైతే పాసిబుల్ అవ్వదు, అంటే మనకి పాసిబుల్ అవ్వదు, బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ అలాగే బ్యాంక్ మేనేజర్స్కి అండ్ అంటే ఇంటర్నల్గా బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మనకైతే అవుట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయితే మనకి యాక్సెస్ అనేది ఉండదు అనమాట ప్రైవేట్ పర్సన్స్కి. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే బ్యాంక్కి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళైతే డేటా తీసుకుంటారు అనమాట ఫోన్ నెంబర్ ద్వారా ఈమెయిల్ ద్వారా, బట్ మనకైతే ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నైడు గోలకోటి 4100, సో ఇతను వచ్చేసి ఏమడుతున్నారంటే విపిఎన్ యూజ్ చేసి ఏమైనా చేయొచ్చా దొరకరుగా. సో విపిఎన్ యూజ్ చేసి మనం ఏం అటాక్ చేసినా దొరకము అనుకోవటం అదైతే రాంగ్ అనమాట, ఎందుకంటే మీరు యూజ్ చేసే విపిఎన్ని బట్టి ఉంటుంది అది మీకు ఎంత సెక్యూరిటీ ఇస్తుంది అనేది. ఓకేనా? మనకి మార్కెట్లో చాలా విపిఎన్స్ ఉన్నాయి, నార్మల్ విపిఎన్స్. ఓకేనా? సో ఆ నార్మల్ విపిఎన్స్ యూజ్ చేస్తే మీరు ఈజీగా దొరికిపోతారు, బట్ మనకి అంతే హై పెయిడ్ విపిఎన్స్ కూడా ఉన్నాయన్నమాట, మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విపిఎన్స్. సో అవి యూజ్ చేసినా కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి, బట్ తక్కువ. ఓకేనా? అందుకని మీరు విపిఎన్ యూజ్ చేసినంత మాత్రాన మేము దొరకము అని చెప్పేసి మీరు అయితే అనుకోకండి, పక్కా దొరుకుతారు. బట్ మీరు హై పెయిడ్ విపిఎన్స్ అండ్ అలాగే ఫేమస్ అండ్ హై సెక్యూరిటీ ఇచ్చే విపిఎన్స్ వాడితే ఛాన్సెస్ తక్కువ, అప్పటికి మీరు దొరికే ఛాన్సెస్ ఉంటాయి బట్ తక్కువ అనమాట అంతే. బట్ విపిఎన్ యూజ్ చేసినంత మాత్రం మనం అయితే అంత సెక్యూర్ అయితే ఉండలేము గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బన్ను బాబు ఐఫోన్ V1X, సో ఇతను వచ్చేసి ఏమడుతున్నాడు అంటే బ్రో ESP8266 యూజ్ చేసి హ్యాకింగ్ చెప్పు. సో ఇది ప్రాక్టికల్గా చూపించాలి అనుకుంటే నేను ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తానమాట దాని మీద చూడండి, బట్ మీకు ఇప్పుడు ఓవరాల్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డివైస్ అయితే ఆల్రెడీ మన దగ్గర అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి వైఫై బేస్డ్ చిప్ అండ్ ఇందులో బ్లూటూత్ కూడా అయితే ఉంది. సో ఇందులో బ్లూటూత్ ఉంది అండ్ అలాగే మనకి ఇది వైఫై బేస్డ్ అనమాట. ఓకేనా? సో ఇది యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వైఫై బేస్డ్ అటాక్స్ అయితే చేయొచ్చు అనమాట, అంటే వైఫైని డిఅథెంటికేషన్ చేయొచ్చు అండ్ అలాగే నెక్స్ట్ రీప్లే అటాక్స్ చేయొచ్చు అండ్ అలాగే వైఫైని జామ్ చేయొచ్చు. సో ఇలాంటివి మనం ఎన్నో అయితే చేయొచ్చు అనమాట ఈ యొక్క చిన్న డివైస్ని యూస్ చేసుకొని. సో ఫ్యూచర్లో ఏంటంటే ఫ్యూచర్లో అంటే ముందు ముందు నెక్స్ట్ వీడియోస్లో నేను దీని మీద ఒక ఫుల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, అది కూడా ప్రాక్టికల్గా. ఓకేనా? సో ఇప్పుడు మీరు ప్రాక్టికల్గానే అడిగారు, బట్ ఇది క్యూఎన్ఏ సెషన్ కాబట్టి నేను ఇందులో ప్రాక్టికల్గా అయితే చూపించలేను, ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. సో దీని మీద డెడికేటెడ్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఆ వీడియోలో దీని గురించి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ప్రాక్టికల్గా కూడా ఒక అటాక్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను గైస్. ఓకేనా? సో ఇది గైస్ కంప్లీట్గా మనకి క్యూఎన్ఏ ఎపిసోడ్. సో మీ డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయితే చేశానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఎవరైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టయితే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా నెక్స్ట్ వచ్చే క్యూఎన్ ఎపిసోడ్లో అడగండి, తప్పకుండా నేనైతే మళ్ళీ అయితే ఆన్సర్ చేశాను. మాక్సిమం అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను అనమాట, బట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే క్యూఎన్ ఎపిసోడ్లో కూడా నేనైతే మళ్ళీ మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేస్తాను గైస్. సో మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.